భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదవ టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్లోకి అడుగుపెట్టింది. కానీ మొదటి విడతగా వెళ్లిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వీళ్ళెవరూ లేరు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం వాళ్ళు ఆగిపోవడం జరిగింది. ఇక వాళ్ళల్లో రోహిత్ శర్మ కూడా కలిసి వెళ్ళొచ్చు అని చెప్పి తను కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక నిన్న ఉదయం రోహిత్ శర్మ ఇంగ్లాండ్కు అడుగుపెట్టడం కూడా జరిగింది. అయితే అడుగు పెట్టి పెట్టగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీళ్ళు ముగ్గురు కలిసి మొత్తం అక్కడున్న లెచెస్టర్ మొత్తం అంతా కూడా షాపింగ్ చేయడం జరిగింది. షాపింగ్తో పాటుగా రోహిత్ శర్మకు ఎంతో ఇష్టమైన తినుబండారాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే అలా షాపింగ్ చేస్తున్న సమయంలోనే అక్కడ కొంతమంది భారతీయ వాసులందరూ కూడా, అంటే ముఖ్యంగా కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్ చక్కగా వాళ్ళతో ఫోటోలు దిగారు. వాళ్ళతో చాలాసేపు టైం స్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదే విషయాన్ని బీసీసీఐతో పాటుగా రోహిత్ శర్మ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత అంటే కరోనా వచ్చిన తర్వాత ఎవరూ కూడా మాస్కులు లేకుండా కలవటం అలాంటివి ఏమీ జరగట్లేదు. కానీ ఈ కరోనా తర్వాత మొట్టమొదటిసారి భారత జట్టు భారతీయ వాసులను, భారత అభిమానులను కలవటం చాలా హ్యాపీగా ఉంది అంటూ రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత అంటే షాపింగ్ అలాగే ఫుడ్ ఎంజాయ్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే ప్రాక్టీస్ సెషన్స్లోకి వెళ్ళిపోయాడు రోహిత్. వెళ్ళిపోయి అక్కడ చాలా అంటే చాలా వేగంగా మంచి షాట్లు ఆడుతూ అందరినీ కూడా మెస్మరైజ్ చేశాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.